हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल नितिन एफजी। ओके फ्रेंड्स, मनमे अडवांस सर्वर लो उन्नामु। अडवांस सर्वर लो वच्चेसिना कोत्त कोत्त फीचर्स अयिते मीकैते ई रोजु एक्सप्लेन चेस्तानु। ओके फ्रेंड्स, मीलो एवरैना यूट्यूबर्स एवरैना ना वीडियो चूस्तुन्नट्लयिते ई वीडियो नि मी यूट्यूब चैनल अयिते अपलोड चेसुकोवच्चु। नेनैते क्रिएटिव कॉमन किंद ई वीडियो अयिते अपलोड चेस्तुन्नानु। ओके ओके फ्रेंड्स, इप्पुडु मनं 10 फीचर्स చూసుకున్నాం। మనం ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకు ఇమోట్ స్లాట్స్ అయితే మనకు 6 మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి। మనకు అప్డేట్ తర్వాత 8 ఇమోట్ స్లాట్స్ అయితే ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు। ఓకే, మనం నెంబర్ 2 చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నేను అల్ఫారో క్యారెక్టర్ కి అయితే డీజే అలో స్కిల్ అయితే పెట్టేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యారెక్టర్ సెక్షన్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఏ ఫీచర్స్ ఉన్నాయో అనేది। ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యారెక్టర్ సెక్షన్లోకి రావడం జరిగింది। ఇక్కడ చూడొచ్చు అలో స్కిల్ అయితే ఎల్ఫరో క్యారెక్టర్కి అయితే పెట్టించాను। ఇక్కడ చూస్తే పేజ్యూ యాక్టివ్ అనే ఉంది। ఇక్కడ చూసినైతే పేజ్యూలో మనము నార్మల్ క్యారెక్టర్స్ అయితే స్కిల్స్ అయితే పెట్టేయచ్చు। ఇక్కడ యాక్టివ్ అయితే మనకు హుక్ వాంగ్, డీజే అలోకు, రిఫిల్ క్యారెక్టర్ యొక్క స్కిల్స్ అయితే మనం పెట్టవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు। ఫ్రెండ్స్, మనం ఏ క్యారెక్టర్కి అయితే ఆ క్యారెక్టర్ యొక్క స్కిల్ అయితే మనకు నచ్చిన క్యారెక్టర్ యొక్క స్కిల్ అయితే పెట్టుకొని యూజ్ చేయొచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెంబర్ 3 చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మనం ర్యాంక్డ్ గేమ్లో రెండు మ్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది। ఇక్కడ చూడొచ్చు పారగటోరీ ప్లస్ బెర్ముడా మ్యాప్స్, మీకు నచ్చిన మ్యాప్లో మీరు అయితే ర్యాంక్ గేమ్ అయితే ఆడొచ్చు। ఓకే, కొందరికి అయితే పారగటోరీ, కొందరికి బెర్ముడా మ్యాప్స్ అయితే ఇష్టం ఉంటాయి। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నెంబర్ 4 ఫ్యూచర్ అయితే చూసుకుందాం। ఇక్కడ చూసిన మనకు రివైవ్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రివైవ్ ఆప్షన్లో మనం సెట్టింగ్లో వెళ్ళేసి ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ రివైవ్ ఆప్షన్ కూడా మనకు అప్డేట్ తర్వాత అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం నెంబర్ 5 లాబీ అయితే ఎలా ఉందో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మనం లాబీలోకి వెళ్ళేటప్పుడు మనకు పోస్టర్ అయితే ఇలా వచ్చేస్తుంది। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాబీలో అయితే వచ్చాం। ఇక్కడ చూసొచ్చు మనకైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ అయితే కూలిపోయి ఉన్నాయి। చూడడానికి అయితే ఇది మ్యాప్ అయితే కలహరి మ్యాప్ టైప్ అయితే ఉంది। ఇక్కడ చూడొచ్చు నాకైతే లాబీ అయితే బాగా అయితే నచ్చింది। ఇక్కడ చూసి మనకు లీడర్ బోర్డు కూడా ఉంది పక్కకు। ఇక్కడ చూసినట్లయితే మనం లీడర్ బోర్డులో కూడా చూసుకోవచ్చు। ఇక్కడ చూసినట్లయితే నాకైతే లాబీ అయితే చాలా నచ్చింది, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు నెంబర్ 6 ఫ్యూచర్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మనకు పాల్కాన్ పెట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని ఎబిలిటీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు। మనం పాల్కాన్ పెట్ అయితే యూజ్ చేసుకుని అయితే ల్యాండ్ అవుతున్నాం। ఇక్కడ చూడొచ్చు సర్బోర్డ్ నుంచి అయితే మనకు గాలి నుంచి ఒక ఎనిమినేషన్ అయితే వచ్చేస్తుంది। ఇక్కడ పాల్కాన్ పెట్ యూజ్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు। అంటే చూడొచ్చు మనం పాల్కాన్ పెట్టుకొని మనం స్పీడ్గా ల్యాండ్ అయితే అవ్వచ్చు। ఇక్కడ నేను స్ప్రింట్ మీద అయితే క్లిక్ చేయాలి, ఆటోమేటిక్గా అయితే స్పీడ్గా అయితే ల్యాండ్ అవుతుంది। ఇక్కడ చూడొచ్చు పాల్కాన్ పెట్ యొక్క స్కిల్ ఎలా వర్క్ అవుతుందో అనేది ఇక్కడైతే నాకైతే నచ్చింది పాల్కాన్ పెట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెంబర్ 7 ఫీచర్స్ అయితే చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకు అబ్జర్వేటర్లో అయితే మనకు కార్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ కార్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది। ఇక్కడ చూడొచ్చు అన్నీ వేరే వేరే డిఫరెన్స్, అన్నీ ఒకే టైప్ కానీ మనకైతే కలర్స్ చేంజ్ అయితే ఈ కార్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ అప్డేట్ తర్వాత అయితే ఈ కార్స్ అయితే మనం అబ్జర్వేటర్లో చూడొచ్చు। ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, మనకైతే ఒక చీర అయితే కనిపిస్తుంది, ఇక్కడ స్టోన్ ఇమోట్లో మనకు ఉంటుంది ఫ్రెండ్స్, అటువంటి అయితే చీర అయితే కనిపిస్తుంది మనకి। ఇక్కడ గేమ్స్లో అయితే చాలానే చేసి కనిపిస్తాయి, మనం అక్కడ వెళ్ళేసి అయితే కూర్చోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక టిక్ టాక్ చేయడానికి మంచి ఉపయోగపడుతుంది చీర అయితే। ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 8 ఫ్యూచర్ అయితే మనం చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ పక్కకైతే లెవెల్ 4 మష్రూమ్ లెక్క అయితే కనిపిస్తుంది, కాకపోతే ఇది మష్రూమ్ అయితే కాదు. దీని ఏమంటారు నాకు తెలియదు, కాకపోతే దీన్ని యూజ్ చేసి అయితే మనము గన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు యూజ్ అయితే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అది మెల్లమెల్లగా అయితే పెరగడం అయితే జరుగుతుంది. పెరిగి అక్కడ చూసి మనము ఇది యూజ్ చేసినప్పుడు కూడా మనం ఇమోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్, మెల్లమెల్లగా అయితే అది పెరుగుతుంది. పెరిగిన తర్వాత అదైతే పలిగి మనకైతే గన్స్, మనకు ఎయిర్ షిప్ అయితే ఎలాగో గన్స్ గ్లూవాల్స్ ఎలా ఇస్తుందో ఇది కూడా మనకు గన్స్ గ్లూవాల్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసి పలిగిపోయింది, ఇక్కడ చూసినట్లయితే గన్స్ అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అప్డేట్ తర్వాత చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇక్కడ నెంబర్ 9 ఫ్యూచర్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం టైర్స్ అయితే చూడొచ్చు, టైర్స్ అయితే మనకు చేంజ్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ఒక డక్ టైప్ టైర్స్ అయితే ఇచ్చాడు, దీని మీద మనం దునికినట్లయితే బౌన్స్ అయితే మనం మీదకైతే ఎగురుతాం. ఇక్కడ చూస్తే దాని హెడ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో అయితే మనం జంప్ అయితే అవుతాం. ఇక్కడ చూసిన జంప్ అయ్యాను, ఆ డైరెక్షన్లో అయితే వెళ్ళాము. ఇక్కడ ఫ్రెండ్స్, మనం నెంబర్ 10 ఫ్యూచర్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సిపిఆర్లో ఒక రెండు టనల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక టనల్, ఒక పెద్ద వాల్ అయితే ఉంది, మనం ఈ వాల్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇది ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు, ఇది అప్డేట్ తర్వాత అయితే ఫిక్స్ అయితే చేస్తాడు. దీనిలో అయితే దాక్కోవడానికి అయితే ఒక
మంచిగా ర్యాంక్ పుష్ చేయడానికి అయితే వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూశారనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే 10 అయితే ఫిషెస్ అయితే నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.